పెళ్లింట విషాదం చోటు చేసుకుంది. అంగరంగ వైభవంగా వివాహం జరిగి బంధుమిత్రులతో ఇల్లంతా కళకళలాడుతోంది. విధికి కన్నుకుట్టిందేమో. మూడు ముళ్లతో ఒక్కటై గంట కూడా గడవకముందే నవదంపతులు గుండెపోటుతో కన్నుమూశారు. దీంతో ఆ ఇంట్లో ఒక్కసారిగా రోదనలు మిన్నంటాయి. ఈ విషాదకర ఘటన ఉత్తరప్రదేశ్లోని బహ్రాయిచ్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే బహ్రాయిచ్ జిల్లా కైసర్గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోధియా గ్రామానికి చెందిన 24 ఏళ్ల యువకుడు ప్రతాప్ యాదవ్కు 22 ఏళ్ల యువతి పుష్పతో మంగళవారం వివాహం జరిగింది. పెళ్లితంతు ముగిసిన తర్వాత మర్నాడు మొదటి రాత్రికి పెద్దలు ముహూర్తం నిర్ణయించారు. బుధవారం రాత్రి వధూవరులు శోభనం గదికి వెళ్లి గడియ పెట్టుకున్నారు. కానీ మర్నాడు ఉదయం గది నుంచి బయటకు రాకపోవడంతో కుటుంబ సభ్యులు వారిని నిద్రలేపై ప్రయత్నం చేశారు. గది తలుపులు తట్టినా లోపల నుంచి స్పందన రాకపోవడంతో ఆందోళనకు గురయ్యారు. దీంతో బలవంతంగా తలుపులు తెరిచి చూసేసరికి ఇద్దరూ మంచంపై విగత జీవులుగా పడి ఉండటంతో ఏం జరిగిందో తెలియక కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నూతన దంపతుల మృతికి గుండుపోటు కారణమని పోస్టుమార్టంలో వెల్లడైనట్టు బహ్రాయిచ్ జిల్లా ఎస్పీ ప్రశాంత్ వర్మ వెల్లడించారు. ఇరువురికి గతంలో గుండె సంబంధిత సమస్యలు గాని ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బందులు లేవని చెప్పారు. తదుపరి పరిశీలన కోసం మృతదేహాలను లక్నోలోని స్టేట్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి పంపించినట్టు ఆయన చెప్పారు. అయితే స్థానిక పోలీసులు మాత్రం నవదంపతులు నిద్రపోయిన గదిలో వెంటిలేషన్ లేదని, ఈ క్రమంలో ఊపిరాడక కార్డియాక్ అరెస్టుకు గురై ఉంటారని చెప్తున్నారు. పెళ్లైన మర్నాడు పుష్ప ప్రతాప్లోకు మొదటి రాత్రి కావడంతో వారిని ఓ గదిలోకి పంపి కుటుంబ సభ్యులు వేరే గదుల్లో నిద్రపోయారని చెప్పారు. గురువారం ఉదయం వరకు గదిలో నుంచి బయటకు రాలేదని తెలిపారు.